ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో ఈ మూడు అక్షరాలు ఒక సంచలనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఈ పేరు వింటుంటేనే మనలో ఏదో తెలియని చలనం వస్తుంది తెలుగు నాట తన నటనతోనే కాదు రాజకీయంగా కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న నిజమైన నాయకుడు ఎన్టీఆర్ అందుకే తెలుగు ప్రజలు ఆయనను అన్నగారు అని ప్రేమగా పిలుస్తూ ఉంటారు అలాంటి ఈ గొప్ప లీడర్ గురించి ఎప్పుడైనా టాపిక్ వస్తే మన ఊహ తెలిసినప్పటి నుండి మనం వింటున్న ఒకే ఒక మాట వెన్నుపోటు ఎన్టీఆర్ని నమ్మించి మోసం చేసి కొందరు ప్రముఖులు ఆయనకు వెన్నుపోటు పొడిచారు అంటారు కానీ వాటికి సరైన ఆధారాలు మాత్రం ఎక్కడా బయట పెట్టరు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఈ వెన్నుపోటు అనే పదాన్ని ప్రతి ఒక్కరూ వాడుతూ వాడుకుంటూ ఉంటారు ఏమైనా అంటే అది రాజకీయ కుట్ర అని కొట్టి పారేస్తారు గర్జించే సింహంలా బ్రతికిన ఆయన చివరి రోజుల్లో ఎందుకలా కృంగిపోయారు ఒక్క క్షణం ఇంత పెద్ద కుటుంబం ఇంతమంది అభిమానులు ఉన్నా ఆయన చివరి క్షణంలో ఎందుకు ఎవరూ లేని అనాథగా మిగిలారు అప్పుడు పట్టించుకొని వారు ఇప్పుడు మాత్రం ఎందుకు ఇంత ప్రేమ కురిపిస్తూ ఎన్టీఆర్ జిందాబాద్ అంటున్నారు అనే ప్రశ్నలు ఎప్పటికీ సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి నాడు రాజకీయాలను ప్రత్యక్షంగా చూసిన వారికి కూడా ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయన పరిస్థితి ఏమిటి అనేది ఆయన భార్య లక్ష్మీ పార్వతి తప్ప ఎవ్వరికీ తెలియదు కానీ తిప్పరాజు రమేష్ బాబు అనే అప్పటి జర్నలిస్ట్ ఇప్పుడు తన ఫేస్బుక్ పేజీలో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియని ఎన్టీఆర్ దీన స్థితిని చనిపోయే గంట ముందు ఆయన పడ్డ మనోవేదనని దగ్గరుండి చూసిన వ్యక్తిగా కొన్ని సంచలన విషయాలను బయటపెట్టాడు దీంతో సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు బయటపెట్టిన నిజాలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఎన్టీఆర్ చనిపోయిన రోజు ఎంత ఘోరం జరిగిందా మా ప్రియతమ నేత తారక రామారావు గారు వెలవెలా ఏడ్చి ప్రాణాలు విడిచారా అని ఆయన అభిమానులు కంటతడి పెడుతున్నారు మరి ఇంతకీ ఎన్టీఆర్ చనిపోయిన రోజు అసలు ఏం జరిగింది అతడికి వెన్నుపోటు పొడిచిన అసలు వ్యక్తి ఎవరు అనేది ఆయన మాటల్లోనే విందాం నేను ఢిల్లీలో ఉద్యోగం చేసేవాడిని సంక్రాంతి పండుగకి సికింద్రాబాద్లోని మా ఇంటికి వచ్చాను జనవరి పదిహేడున బంజారా హిల్స్లోని రోడ్ నంబర్ థర్టీన్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి ఇంటికి వెళ్ళా ఆయన్ని అతడి భార్య పార్వతిని కలిసి చాలా గంటలు గడిపా ఎంతైనా మహానటుడు కదా అందుకే ఆయన హృదయంలో తీవ్ర ఆందోళన ఉన్నా పైకి మాత్రం నవ్వుతూనే మాతో గడిపారు సాయంత్రం నాలుగు గంటలు అయింది అన్నగారి ఆఖరి కుమారుడు శంకర కృష్ణ వచ్చి కొంచెంసేపు మాట్లాడి డబ్బులు అడిగి తీసుకుని వెళ్ళాడు ఇక సాయంత్రం ఐదు గంటలకు అన్నగారి ముఖంలో తీవ్ర ఆందోళన అలాగే సాయంత్రం ఆరు గంటలు అయింది తెలుగుదేశం పార్టీ అధికార అడ్వకేట్లు జాస్తి చలమేశ్వర్ ఎస్వి రమణ శ్రీనివాసరావు అన్నగారి దగ్గరకు వచ్చారు ఇక సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు ఒక్కసారిగా ఏం బ్రదర్స్ ఏం జరిగింది అని అడిగారు సార్ హైకోర్టులో మనం కేసు ఓడిపోయాం తెలుగుదేశం పార్టీ బ్యాంకు ఖాతాలు అన్ని చంద్రబాబు పార్టీకే చెందుతాయని బ్యాంకుల్లో మీ సంతకాలు చల్లవని చీఫ్ జస్టిస్ ప్రభాస్ శంకర్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ తీర్పు చెప్పింది అన్నారు దాంతో కిన్నుడైన అన్నగారు కుర్చీలోంచి ఒక్కసారిగా లేచి దరిద్రులు చండాలు మోసగాళ్లు ఆస్తినిచ్చి ఆదరించి అభిమానించి మంత్రిని చేస్తే శాసన సభ్యుల్ని ఆస్తుల్ని పార్టీని పార్టీ గుర్తుని దొబ్బేశాడు అంటూ గట్టిగా అరుస్తూ భోరు భోరున విలపిస్తూ గుండె బాదుకుంటూ తన బెడ్రూంలోకి వెళ్లిపోయారు ఇక లోపల గడియ పెట్టుకున్నారు లక్ష్మీ పార్వతి గారు నేను అశోక్ ఎంత పిలిచినా తలుపు కొట్టినా తలుపు తీయలేదు ఇక రాత్రి ఎనిమిది గంటల సమయం తలుపు తీసి గదిలో ఉన్న వస్తువులన్నీ గిరాటేసి జీవితంలో నమ్మి మోసపోయా అంటూ ఏడుస్తూనే ఉన్నారు ఆ తరువాత పాలు ఇస్తే తాగలేదు భోజనం చేయమంటే చెయ్యలేదు ఇక రాత్రి తొమ్మిది గంటలు అయింది ఆ సమయంలో లక్ష్మీపార్వతి నా దగ్గరికి అంటే రమేష్ దగ్గరికి వచ్చి అన్నగారికి ఎక్కిళ్ళు వస్తున్నాయి మంచినీళ్లు ఇస్తే త్రాగడం లేదు అందరూ రండి మంచినీళ్ళైనా తాగిద్దాం అని లక్ష్మీపార్వతి పిలిస్తే వెళ్ళి బ్రతిమెలాడగా గుక్కెడు మంచినీళ్లు త్రాగారు అన్నగారు కానీ ఏడుపు మాత్రం ఆగలేదు అలాగే ఎక్కిళ్ళు కూడా ఆగలేదు ఇక వెంటనే ఇక్కడ నుండి అందరూ వెళ్ళిపోండి అని ఆదేశాలు జారీ చేశారు దీంతో అందరం బయటకు వచ్చేశాం లక్ష్మీ పార్వతి అన్నగారిని ఓదారుస్తోంది ఆ రోజు రాత్రి ఒంటి గంట వరకు ఆయన ఇంట్లోనే ఉన్నాను ఆ తరువాత నేను బయలుదేరి పద్మారావు నగరలోని ఇంటికి చేరుకున్నాను అయితే నాలో ఆందోళన భయం కలుగుతున్నాయి నిద్ర అసలు రావడం లేదు ఇక తెల్లవారుజామున నాలుగు గంటలకి కొంచెం పట్టేట్టుగా అనిపిస్తూ ఉంది అప్పుడే నా పెద్ద కూతురు నలిని వచ్చి డాడీ లక్ష్మీపార్వతి మేడం ఫోన్ చేశారు లైన్లో ఉన్నారు అని చెప్పింది కంగారులో ఫోన్ రిసీవర్ అందుకున్నా లక్ష్మీపార్వతి మాటలకు హతాసుడిని అయ్యాను నా నోరు మోగబోయింది వచ్చినట్లు అయింది ఆ సమయంలో కూడా మొహం కడుక్కొని అన్నగారింటికి వెంటనే బయలుదేరాను అంతే ఆ దృశ్యాన్ని చూడలేకపోయాను మనసులో అన్నగారికి నాకు ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ విషన్న వదనంతో అక్కడే కూలిపోయాను అన్నగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనసారా ప్రార్థిస్తూ అంటూనే తన బాధకు ముగింపు ఇచ్చారు సీనియర్ జర్నలిస్టు తిప్పరాజు రమేష్ బాబు ఇది ఎన్టీఆర్ చనిపోయే గంట ముందు జరిగిన విషయం అలాగే గంట గంటకి జరిగిన విషయం ఈ పోస్టు చూసిన నందమూరి అభిమానులు మా దేవుడు చనిపోయే ముందు ఎంత మనోవేదనకు గురయ్యారా ఎక్కి ఎక్కి ఏడ్చారా మరి దీనంతటికీ కారణం అయిన వాళ్లు ఇప్పుడు ఆనందంగా ఉంటున్నారా అంటూ వాళ్ళు కూడా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు ఎంత ఏడ్చినా అన్నగారు తిరిగి రారు అలాగని ఇప్పుడున్న వాళ్ళని మనము ఏమనాలా కూడా అర్థం కాని ప్రశ్న ఇప్పుడు మనం చేయాల్సింది ఒక్కటే అన్నగారు జిందాబాద్ అమర్ రహే ఆయన చనిపోయిన మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏలుతూనే ఉన్నారు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి